Back. Kodikunda checkpost nunchi roadu margana Odissi mandalam cherukunnaru Rahul akkada aatmahatya chesukunna raithula kutumbalanu paramarsinchunnaru poorthi samacharam ma correspondent Chandrasekhar andistaru Chandrasekhar Odissi mandalamlo ivada Rahul schedule enti Swati Rahul Gandhi, Modata, Kodikan checkpost, Nunchi, Andrasilo, Arupertara, Kaninchana, Road Margandarga, Odissi Jerkundaru, Odissilo, Dadapu, Arai Mandi, Rythulu, Atma Cheskunaru, Anantapur Jellalo, Yumadi Kalamlo, Akutumbala Samanchana, Varnandana Koda, Chair, Congress Party Naikulu, Gatanlo, Intindigueli, Gramar Gueli, Paramarsinche, Parisidunda, Rahul Gandhi Kuna, Schedule Dusha, and Kuna Badrata Karnal Dusha, Motani, Wakchotu Chirchi, Varandani Koda, Rahul Gandhi, Paramarsinchelaga, Lage, Akutumbala, Abel Rupal Chopuna, ఆర్థిక సహాయం అందించేలాగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది మొదట ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమం తర్వాతనే పాదయాత్ర బిగిన్ అవుతుంది దాదాపు 11 కిలోమీటర్ల పాదయాత్రను రాహుల్ గాంధీ ఈ రోజు పూర్తి చేయడంతో పాటు ఈసారి ఈ యాత్రలో ప్రత్యేకత ఏందంటే రాహుల్ గాంధీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్న యాత్రలో భాగంగా ఓన్లీ రైతులను మాత్రమే ఆయన పరామర్శిస్తా ఉన్నారు రైతు కుటుంబాలను మాత్రమే పరామర్శిస్తా ఉన్నారు రైతులకు భరోసా ఇస్తా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఆయన విద్యార్థులతో కూడా భేటీ అవుతున్నారు విద్యార్థులు విద్యాభ్యాస పరంగా కానీ విద్యారంగంలో ఉన్న సదుపాయాల పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకున్న సదుపాయాలు అలాంటి విషయాన్ని కూడా ఆయన ఈ రోజు ఇక్కడ ఆ వర్గంతో చర్చించబోతున్నారు అలాగే చేనేత కార్మికులను కూడా ప్రత్యేకించి ఇక్కడ రాహుల్ గాంధీ కలుసుకోబోతా ఉన్నారు అనంతపురం జిల్లాలో చేనేత వర్గం చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని అనే దాని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ వాళ్ళని కూడా ఒక చోటకు చేర్చి ఒక వేదికను ఏర్పాటు చేశారు ఇక్కడ ఒడిశీలో ప్రస్తుతం నేనున్న ప్రాంతంలో మొదట రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు వాళ్ళందరినీ కూడా ఓదార్చి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తారు ఆ తర్వాత పక్కనే విజ్ఞాన జ్యోతి అనే స్కూల్ ఉంది అక్కడ విద్యార్థులతో ఆయన భేటీ అవుతాడు ఆ తర్వాత ఇదే గ్రామంలో చేనేత కార్మికులకు సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఇక్కడ రాహుల్ గాంధీ తెలుసుకోబోతున్నారు అంటే ఒకే పర్యటనలో 4-5 రకాల వర్గాలకు సంబంధించిన వారి వారికి సంబంధించిన ఈ సమస్యలను కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ ఆయన తెలుసుకోబోతున్నారు అలాగే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ బీజేపీ కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ వర్గం కానీ ఆ పథకం కానీ నీరు కార్చారు ఎక్కువ పనులు రావడం లేదు పని దినాలు కూడా ఎక్కువ రావట్లేదు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు దబ్రువారపల్లి అనే గ్రామంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారు తర్వాత కొండ కమర్లలో ఈ స్వచ్ఛంద సంఘాలకు సంబంధించిన మహిళలతోటి డోక్రా సంఘాల మహిళలతో కూడా రాహుల్ గాంధీ సమావేశమై వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోబోతున్నారు ప్రస్తుతం నేనున్న ప్రాంతంలో చూస్తే కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకుండా రాహుల్ గాంధీ యువనేత వస్తున్నారు ఆయనకి స్వాగతం పలకాలి ఆయన కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో అనంతపురంతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది పక్కనే కర్ణాటక బోర్డర్ కర్ణాటక నుంచి కూడా కొంతమంది రైతులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు రాహుల్ గాంధీ టూర్ గురించి రాహుల్ గాంధీ టూర్ తోటి రైతులకు కానీ మిగతా వర్గాలు కానీ ఎలాంటి ప్రయోజనం జరిగిందో తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు భక్తంబల్లి రుద్ధం మండలం ఓకే రాహుల్ గాంధీ వస్తున్నారు తొలిసారిగా వస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఎలా ఉంటుంది ఆయన రైతులను పరామర్శించడం ద్వారా చేనేత కార్మికులను పరామర్శించడం ఆ వర్గాలకు మేలు జరుగుతుందా ఆ వర్గాలు ఎంతవరకు ఆయన నమ్ముతాయి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం సార్ రాహుల్ గాంధీ నుంచి అందుకని వచ్చాము ఏమో ఏదో చూసిపోము అట్లా మేలు జరిగేటట్లా పొజిషన్ జరుగుతుందని చెప్తున్నాం ఎలా ఉంది రైతుల పరిస్థితి పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది వర్షాలు లేక పంటలు పండగ ఇబ్బంది అయిపోతున్నారు జనాలు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్తున్నారు అనంతపురం జిల్లాలో ఇంతమంది జిల్లాలో చెప్పే కరెక్ట్ గా చెప్పే కాదు ఏదో కొద్దిగా చెప్పొచ్చు వాళ్ళ ఓదార్పు రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఇచ్చే ఓదార్పు ఆ కుటుంబాలకు సరిపోద్దా సరిపోదు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు రొళ్ళే మండలం నుంచి లక్కపున్పల్లి మాము మేము అంత రైతులు రైతులకి అనుకూలం లేదో వానం వచ్చేలేదో పంటలు పడలేదో దానికి నష్టము వేరు వేరుగా అవుతుంది స్కూల్ పిల్లలకి పారాడేదానికి బస్సులు లేవు దావా లేవు దానికి స్కూల్కి పోయాలంటే 20 కిలోమీటర్లు ఎక్కువగా అవుతుంది దగ్గర లేదు సార్ దానికి మంచిది చేయాలని కోరుకుంటాము రాహుల్ గాంధీ వస్తే ఎలా అనిపిస్తుంది మీకు మంచిది అవుతుంది సార్ వారు అంత సిబ్బందిలో అంత పనులను బాగానే చేపిస్తారు దాని నుంచి వారే కావాలని కోరుకుంటాను మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మడకసిర తాలూకా నుంచి వచ్చినాము ఇక్కడ రాహుల్ గాంధీ వస్తున్నారు అని మాకు ఇది వచ్చింది చూసేదానికి వచ్చినాము మాకు ఈ రైతులు చాలా ఇబ్బంది మా మడకసిర ప్రాంతంలో అయితే ఇంతవరకు వర్షం కూడా పడలేదు మనం విత్తనం కూడా వేయలేదు విత్తనం వేస్తామన్నా కూడా గవర్నమెంట్ మాకు విత్తనాలు సరఫరా కూడా చేయలేదు ఏదో నామమాత్రంగా ఒకసారి ఇచ్చి మళ్ళీ ఇవ్వలేదు
మేము చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాము. మడక్సర ప్రాంతంలో ఈ రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చినందువల్ల ఈ ప్రభుత్వం దృష్టి మా ప్రాంతం మీద పడి మాకేమైనా కొంచెం మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. చెప్పండి, రాహుల్ గాంధీ ఈ ప్రాంతానికి రాబోతున్నారు మొదటిసారిగా, ఎలా ఉంటుంది ఆయన ఆయన ఓదార్పు రైతులకు ఉపయోగపడుతుందా, రైతులకు భరోసా ఇస్తుందా? ఈ తప్పకుండా ఈ రైతు భరోసా యాత్ర అనేది స్టార్ట్ చేశారు మన ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు. ప్రత్యేకంగా రైతులు ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ పడినా ఆత్మహత్యలు, వర్షాలు లేక అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటే రాహుల్ గాంధీ సోని ఎప్పుడు కూడా నెహ్రూ ఫ్యామిలీ ఎప్పుడు ఈ పేదవాళ్ళ మీద కనికరం ఎక్కువగా ఉంటుందండి. పేదవాళ్ళు అంటే అగ్ర కులస్తుల పేదవాళ్ళు కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ, ఈ రైతుల్లో కూడా వాళ్ళ వాళ్ళ దృష్టి కూడా ఎప్పుడు కూడా అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, రైతు ఫ్యామిలీలకి పైకి తేవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఈ రైతు భరోసా యాత్ర వలన ఈ రైతులకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే యోహో రాహుల్ గాంధీ వస్తున్నారు కాబట్టి తప్పకుండా మనకు ఏదో ఒకటి జరుగుద్ది. మీరు ప్రతిపక్షాలు చూసినట్టయితే నిన్నటిదాకా వాళ్ళు ఎక్కక ముందు ఎన్ని మాటలు చెప్పారో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఢిల్లీ వాళ్ళు చూస్తే మన ఎంపీగా మన ప్రధాని గారు అంత కార్పొరేట్ మయ ఈ యాత్రతోటి రైతుల్లో ఈ అనంతపురం జిల్లా అంటే కరువు ప్రాంతంలో భరోసా దొరికిందా? డెఫినెట్గా దొరుకుతుందండి. రైతులకి ముఖ్యంగా అనంతపురం వాళ్ళకి ఈ రాహుల్ గాంధీ గారి యాత్ర వలన విపరీతమైన భరోసా దొరుకుతుందని నేను మనవి చేస్తాను. మొత్తానికి రాహుల్ గాంధీ యాత్ర రైతులకు భరోసా ఇస్తుందని చెప్తా ఉన్నారు. రైతులు కూడా కొంతమంది వచ్చారు, ఇక్కడ ఉన్న కరువు పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వం నుంచి రాని సహకారం నుంచి కానీ రాహుల్ గాంధీ తర్వాత కొంత ప్రయోజనం ఉంటుంది, కొంత ప్రభావం ప్రభుత్వం మీద చూపిస్తుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే ఓడిసిలో విస్తృతమైన ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ చేసింది రఘువీరారెడ్డి నేతృత్వంలో. మరికొద్ది సేపట్లో అంటే కరెక్ట్గా 9 గంటలకు ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకల్లా పుట్టపర్తి చేరుకొని అక్కడ బస్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ముఖ్య నాయకులతో కూడా రాహుల్ గాంధీ భేటీ అయిన తర్వాత బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తారు. వార్త స్టూడియో లైట్ చంద్రశేఖర్.